రైతులకి ఏదో మేలు చేస్తాం, మా రైతులు ముఖ్యమంత్రి గారు రైతుల పక్షపాతం అని చెప్పి ఈ ప్రభుత్వంలో ఈ పెద్దలు మంత్రులు చెప్తా ఉన్నారు. మరి వ్యవసాయ మంత్రి అయితే కన్నబాబు గారు వరి కోత కోసినట్టు కోతలు కోస్తూ ఈరోజు రైతులకి ఏమీ చేయకుండా ఏదో అత్యవసరం ఇచ్చేస్తామని చెప్పి కౌరులు చెప్పే పరిస్థితికి ఈరోజు వ్యవసాయ మంత్రి గారు ఉన్నారు. ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో రుణాలు ఇవ్వలేదని చెప్తున్నాడు. అసలు మీరు రుణాలు ఇచ్చారని అడుగుతున్నాను. అలాగే ఇవాళ ఇన్సూరెన్స్ వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చినడికి మరీ క్రాప్ బుక్ చేస్తే కానీ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పారు. అలాగే ఇవాళ రైతుకి కొనుగోలు కేంద్రాలు పెట్టేవని చెప్పారు. ఇవాళ రైతుకి మరి 900 రూపాయలకి ఇవాళ 75 కేజీలు బత్త కొనటం జరుగుతుంది. అంటే రైతు మరి ఇవాళ ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బంది పడి ఇవాళ 1400, 1500 వచ్చే పరిస్థితుల్లో 900 అమ్ముకునే పరిస్థితి రైతులు వచ్చారు. ఇప్పటికే రైతులు తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా పంట అంతా కూడా నష్టం అయిపోయి మిగిలినది అమ్ముకుందారంటే రైతుకి మద్దతు ధర లేకుండా పోయింది. మరి రైతుకి పనిముట్లు ఇచ్చే పరిస్థితి ఎక్కడ కనపడలేదు. రైతులకి ఇన్పుట్ సబ్సిడీస్ కనపడలేదు. మరి రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే మరి ప్రభుత్వం మరి ఏదో చేస్తానని చెప్పి చేయకుండా కాలక్షేపం చేసి రైతులు ఇబ్బంది పెట్టి రైతులు అప్పుల్లో పెట్టి రైతులందరూ కూడా అప్పుల్లో పోలైపోయి ఈరోజు రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసిన పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దీనికి కారణం అది అని చెప్పడం ఇంకో కారణం అని చెప్పి ఎంక్వైరీ చేసాం, అది కారణం కాదు కుటుంబ కలహాలని చెప్పి ఇలా చెప్పుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఇలా ఆత్మహత్యలు చూసుకుంటే మరి ఆంధ్రప్రదేశ్లో దేశంలో అత్యధికంగా ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం రైతులకి మంచి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. రైతులకి ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.